యావత్ భారతదేశం కలలు కన్న చంద్రయాన్ 3 ప్రయోగం ఆగస్ట్ 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకి సక్సెస్ అయ్యింది. దీంతో కేవలం మన ఇస్రో వాళ్ళు మాత్రమే కాదు యావత్ భారతదేశం సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. సరిగ్గా 4 ఏళ్ల క్రితం అనుకుంటా మన చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయిపోవడం వల్ల అప్పటి మాజీ ఇస్రో చైర్మన్ మిస్టర్ కె శివన్ సార్ గారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన మన ప్రధానమంత్రి మోడీ గారు కె శివన్ సార్ ని ఓదార్చారు అనుకోండి. అయితే చంద్రయాన్ 3 ఫెయిల్ అయిన తర్వాత యావత్ భారతదేశం కూడా చాలా అంటే చాలా బాధ పడింది. మెయిన్లీ ఈ సీన్ చూసిన తర్వాత ఇస్రో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో యావత్ ప్రపంచానికి తెలిసింది. అయితే సరిగ్గా 4 ఏళ్ల తర్వాత చంద్రయాన్ 3 ప్రయోగం అనేది లాంచ్ అయ్యిందనగానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్టయింది. అనుకున్నట్టుగానే ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ గా తయారైన మన చంద్రయాన్ 3 అనేది ప్రెజెంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యింది. అయితే చంద్రయాన్ 3 అనేది ఆగస్ట్ 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపైన సరిగ్గా 70 డిగ్రీల అక్షాంశంలో ల్యాండ్ అయిన తర్వాత కొన్ని ఇమేజెస్ ని మన ఇస్రో వాళ్ళకి పంపించింది. సో మెయిన్లీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇమేజెస్ ఏ మన ఇస్రో వాళ్ళకి ల్యాండ్ అయిన వెంటనే పంపించిన ఇమేజెస్. ఈ ఇమేజ్ లో చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవడానికి దక్షిణ ధ్రువంపైన చదునైన నేల అంటే మొత్తం సాఫ్ గా ఉండే నేలని ఎంచుకుంది. దీనిగల కారణం ఏంటంటే అక్కడ సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలంటే అక్కడ ప్లేస్ అనేది చాలా అంటే చాలా చదునుగా ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం అనేది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్, అక్కడ పెద్ద పెద్ద రోవర్స్ అనేవి ఉంటాయని. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన విక్రమ్ ల్యాండర్ అనేది ఒక చదునైన నేలని ఎంచుకుని దానిపైన సాఫ్ట్ ల్యాండ్ అయింది. అయితే మన విక్రమ్ ల్యాండర్ అనేది ల్యాండ్ అవడానికి చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని దాటి వచ్చింది. మన విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే చివరి 15 నిమిషాలు ఏవైతే ఉన్నాయో ఆ చివరి 15 నిమిషాలు అనేవి చాలా అంటే చాలా కష్టతరంగా ఉంటాయి. అయితే చివరి 15 నిమిషాలు అసలు ఏం జరిగిందో నేను కొంచెం క్లారిటీగా డీటెయిల్ గా చెప్తా, ఇప్పుడు క్లియర్ గా వినండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చంద్రయాన్ 3 విజయం తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆ టైం అనేది ఎందుకు కఠినంగా ఉంటుందంటే అది దాని వేగాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. సర్టెన్ డిస్టెన్స్ లో అది ఎగ్జాక్ట్లీ దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటూ అది దాని చంద్రుడి యొక్క ఉపరితలానికి దగ్గరగా వెళ్ళాలి. అలా గనక వెళ్ళకపోతే అది క్రాష్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే చంద్రయాన్ 3 యొక్క చివరి 15 నిమిషాల్లో అంటే టైం సరిగ్గా ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి ఆ టైంలో చంద్రయాన్ 3 అనేది చంద్రుడికి ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అప్పుడు దాని యొక్క ఇనిషియల్ స్పీడ్ అనేది 6000 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. అయితే సరిగ్గా ఈ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు దాని యొక్క వేగాన్ని 6000 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ నుంచి 512 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కి తగ్గించాలి. అయితే ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మన చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ లో ఉన్న మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అక్కడున్న డేటా మొత్తాన్ని తీసుకుని విక్రమ్ ల్యాండర్ అనేది దాని యొక్క వేగాన్ని 512 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కి తగ్గించింది. అయితే ఇలా ఈ వేగాన్ని తగ్గించేటప్పుడు మన ఇస్రో వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా, ఒక రేడియో సిగ్నల్ అనేది మన ఇస్రో వాళ్ళకి చేరడానికి 2 to 3 seconds టైం అనేది పడుతుందని. సో అలా చూసుకుంటే దాని యొక్క సిగ్నల్ మన నుంచి దానికి వెళ్ళడానికి అండ్ అలాగే దాని నుంచి మనకి రావడానికి అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది ఇన్స్టెంట్ గా డెసిషన్స్ ని తీసుకోలేదు కాబట్టి దాంట్లో ఉన్న అటానమస్ ఏఐ సిస్టమ్ అనేది దానికైతే పనిచేసి అక్కడ ఉన్న డేటాని తీసుకొని అదే ఓన్ గా డెసిషన్స్ ని తీసుకుంటుంది. అలా దాని స్పీడ్ ని అండ్ అలాగే డిస్టెన్స్ ని ఎట్ ఏ టైం తగ్గించడంలో మన విక్రమ్ ల్యాండర్ అనేది సక్సెస్ అవ్వాలి. ఆ విధంగానే దాని యొక్క స్పీడ్ ని తగ్గించిన తర్వాత మన విక్రమ్ ల్యాండర్ అనేది 30 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ కి వచ్చింది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి మన విక్రమ్ ల్యాండర్ కి కేవలం 10 మినిట్స్ టైం మాత్రమే కేటాయించారు. ఈ 10 నిమిషాల టైంలో దాని యొక్క వేగాన్ని 6000 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ నుంచి 512 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కి అండ్ అలాగే దాని యొక్క డిస్టెన్స్ ని 30 కిలోమీటర్ల నుంచి 7.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి చేంజ్ చేయాలి. ఇలాంటప్పుడు చంద్రయాన్ 3 లో ఉన్న అటానమస్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా క్విక్ గా పనిచేస్తేనే అది క్విక్ గా డెసిషన్స్ ని తీసుకోగలదు. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా మన ఇస్రో వాళ్ళు దాంట్లో హై అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ ని దాంట్లో ప్రోగ్రామింగ్ చేశారని. సో దాని కారణంగానే కేవలం 10 మినిట్స్ లోనే ఈ ప్రాసెస్ అంతా మన చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ కంప్లీట్ చేసింది. అయితే మొదటగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చంద్రయాన్ 3 కి అండ్ అలాగే చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ అనేది ఇప్పుడు కేవలం 7.4 కిలోమీటర్స్ మాత్రమే. ఇలా ఎగ్జాక్ట్లీ 7.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు దాని యొక్క వేగాన్ని 512 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ నుంచి 320 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కి అది తగ్గించాలి. అండ్ అలాగే దాని యొక్క డిస్టెన్స్ ని
ఎగ్జాక్ట్లీ 7.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి 5 కిలోమీటర్స్ వరకు అది తగ్గించాలి. అయితే ఫస్ట్ ఫేజ్ లో మన చంద్రయాన్ 3 అనేది దాని యొక్క వేగాన్ని డిస్టెన్స్ ని తగ్గించుకోవడానికి 10 మినిట్స్ టైం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఇదంతా కేవలం 38 సెకండ్ లో మాత్రమే జరగాలి. సో మన ఇస్రో వాళ్ళ గురించి తెలుసు కదా, మన ఇస్రో వాళ్ళు అమర్చిన హై అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ అనేది దీన్ని కూడా క్విక్ గా చేసింది. ఒకవేళ ఈ 38 సెకండ్స్ లో 1 సెకండ్ లేట్ అయినా కూడా మన చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ అనేది 512 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో చంద్రుడి యొక్క ఉపరితలాన్ని గట్టిగా ఢీకొని క్రాష్ ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి మన ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 3 లో ముందే ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అందుకే అంటారు కదా చంద్రయాన్ 3ని ఫెయిల్యూర్ బేస్డ్ మిషన్ అని. ఫెయిల్యూర్ బేస్డ్ మిషన్ అంటే ఏంటంటే చంద్రయాన్ 3 లో వచ్చిన ఫెయిల్యూర్స్ ని బేస్ చేసుకుని ఈ చంద్రయాన్ 3ని తయారు చేశారు. అందుకోసమే చంద్రయాన్ 3కి జరిగినట్లుగా దీనికి జరగకుండా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు టైం అనేది ఎగ్జాక్ట్లీ 6 గంటల 2 నిమిషాలు అవుతుంది. మన చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ అనేది ల్యాండ్ అవడానికి కేవలం 56 సెకండ్ల టైం మాత్రమే ఉంది. ఈ టైంలో బెంగళూరులో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం లైవ్ గా కళ్ళప్పగించి చూస్తుంది. ఆ టైంలో అందరి మైండ్ లో ఉన్నది ఒకటే, చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వాలి అని. ఆబ్వియస్లీ లైవ్ ని నేను కూడా చూసా, నాతో పాటు ఆబ్వియస్లీ చాలా మంది గుండె చప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇంతకీ ఆ 56 సెకండ్లలో ఏం జరగబోతుందని యావత్ భారతదేశం వెయిట్ చేస్తుంది. అలా ప్రతి ఒక్కరి హార్ట్ అనేది వేగంగా కొట్టుకుంటున్నప్పుడు టైం కేవలం 36 సెకండ్లు మాత్రమే ఉంది. ఇక ఫైనల్లీ మిగిలింది కేవలం 10 సెకండ్లు మాత్రమే. చంద్రుడికి 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న చంద్రయాన్ 3 అనేది దాని యొక్క వేగాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ చంద్రుడి దగ్గరికి వెళ్తుంది. ఇక చివరిగా మిగిలింది లాస్ట్ 5 సెకండ్స్. ఇస్రో బెంగళూరు ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరూ అక్కడున్న వాళ్ళంతా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 5, 4, 3, 2. కంగ్రాచులేషన్స్, సరిగ్గా టైం 6 గంటల 4 నిమిషాలకి మన చంద్రయాన్ 3 అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ఇలా ఈ చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా మన భారతదేశం అనేది చంద్రుడి యొక్క భయంకరమైన దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా రికార్డ్ సృష్టించింది. ఈ ఒక్క మాటతో యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే లైవ్ ల్యాండింగ్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అయితే మన ప్రధానమంత్రి గారు ఆఫ్రికా పర్యటనలో ఉన్నారు కాబట్టి వర్చువల్ గా మన చంద్రయాన్ 3 ల్యాండింగ్ ని చూశారు. అండ్ అంతేకాదు చంద్రయాన్ 3 ప్రయోగం పైన మన ఇస్రో వాళ్ళని అప్రిషియేట్ కూడా చేశారు. ప్రజెంట్ చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ అనేది చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది కదా, తర్వాత ఆ విక్రమ్ ల్యాండర్ లో ఉన్న రోవర్ అనేది బయటకు వచ్చి సుమారు 14 రోజుల పాటు చంద్రుడి పైన తిరగనుంది. అలా చంద్రుడి పైన 14 రోజుల పాటు తిరుగుతూ చంద్రుడి పైన ఉన్న వాటర్ రిసోర్సెస్ ని అండ్ అలాగే దాని యొక్క మినరల్స్ ని ఇంకా ఎన్నో ఖనిజ లవణాల గురించి రీసెర్చ్ చేయడమే దాని యొక్క పని. ఏదేమైనప్పటికీ ప్రపంచమంతా వెయిట్ చేసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఏ వెస్టర్న్ మీడియా అయితే మన భారతదేశాన్ని చూసి వెక్రించిందో, ఏ వెస్టర్న్ మీడియా మన భారతదేశం స్పేస్ మిషన్స్ ని తయారు చేయలేదు, అసలు స్పేస్ లోకి దేన్ని పంపలేదని మనల్ని విమర్శించిందో, ఇప్పుడు అదే వెస్టర్న్ మీడియా నోళ్లు మూసుకుపోయేలాగా మన ఇస్రో చేసింది. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, మన ఇస్రో సూర్యుని పైన వాటర్ లోపల ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయబోతుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు మనందరం కాలర్ ఎగిరేసి చెప్పొచ్చు ఇస్రో ఫ్యూచర్ లో చేయబోయే ప్రయోగాలన్నీ సక్సెస్ అవుతాయని. సరిగ్గా 4 ఏళ్ల కిందట అనుకుంటా మన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైనప్పుడు ఇస్రో మాజీ చైర్మన్ అయిన కె శివన్ సార్ అండ్ అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి ఫేసెస్ లో స్మైల్ చూడడం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీలో ఎంతమంది చంద్రయాన్ 3 యొక్క లైవ్ ల్యాండింగ్ చూసారో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీలో చంద్రయాన్ 3 ల్యాండింగ్ సక్సెస్ అయ్యింది అని విన్నాక ఎంతమందికి గూస్ బంప్స్ వచ్చాయో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యూచర్ లో మరెన్నో ఇలాంటి మంచి మంచి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్ని మేము ముందుంచుతాను. కాబట్టి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆల్లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.